హే ఆల్, నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఈ వీడియో ఇప్పుడు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సింగిల్ టెనెంట్ అని మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అని టూ ఉంటాయి. అసలు మల్టీ టెనెంట్ అంటే ఏంటి, సింగిల్ టెనెంట్ అంటే ఏంటి అనేది దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అండ్ టు వాచ్ మై ఛానల్. సో సింగిల్ టెనెంట్, మల్టీ టెనెంట్. సింగిల్ టెనెంట్ అంటే ఒకే ఆర్కిటెక్చర్, ఒకే డెడికేటెడ్గా ఒకటే టెనెంట్ ఉంటాడు. కానీ మల్టీ టెనెంట్ అంటే డిఫరెంట్ టెనెంట్స్ ఉండొచ్చు. నేను ఇప్పుడు ఇమేజ్ చూపించినట్టు, సో టెనెంట్ ఏ, టెనెంట్ బి, టెనెంట్ సి అని ఉంటుంది. అంటే ఒకే దాంట్లో ముగ్గురు షేర్ చేసుకోవచ్చు. సో సింగిల్లో కస్టమర్స్ ఒకరు డెడికేటెడ్గా ఉంటారు. సో మల్టీ టెనెంట్లో కస్టమర్స్ అనేది షేర్ చేసుకుంటారు ఒకటే ఆర్కిటెక్చర్ని. సో ఇందులో మొత్తం ఒక మూడు కస్టమర్స్ ఉంటే కనుక కస్టమర్ షేర్ చేసుకోవచ్చు, కానీ ఒకరి డేటా ఇంకొకరికి కనపడదు. సో క్లియర్గా కనపడదు. అండ్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్, ఒకటే ఆర్కిటెక్చర్లో మూడు ముగ్గురు షేర్ చేసుకునే రకంగా అప్లికేషన్ ఇన్స్టెన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, హార్డ్వేర్ అండ్ మూడు. సో త్రీ టెనెంట్స్ అనేవారు, త్రీ ఎంప్లాయీస్ కింద కన్సిడర్ చేసుకుంటే మూడు టెనెంట్స్లో మనం డేటా షేర్ చేసుకోవచ్చు ఈ ఆర్కిటెక్చర్ ద్వారా. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అది టెనెంట్ ఏ, టెనెంట్ ఏ అనేవాడు ఒకరు, టెనెంట్ బి అనే ఎంప్లాయీ ఒకరు అనుకుందాం. టెనెంట్ సి, అతను ఫ్రీలాన్సర్, అతనికి సేమ్ ఒక రెండు యాక్సెస్ కావాలంటే రెండు యాక్సెస్ ఇవ్వచ్చు. సో టెనెంట్ బి యాక్సెస్ ఇవ్వచ్చు, టెనెంట్ సి కూడా యాక్సెస్ ఇవ్వచ్చు. సో ఆ రకంగా మనం డేటా అనేది మనం షేర్ చేసుకోవచ్చు. అండ్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు టెనెంట్ సిలో డిఫరెంట్ ఎంప్లాయీస్, డిఫరెంట్ అడ్మిన్స్ ఆర్ ప్రొవైడర్స్ అనేవాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఆ రకంగా ఒక షేర్డ్ ఆర్కిటెక్చర్కి బెనిఫిట్ ఇచ్చేలాగా ఈ టెనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. అసలు సింగిల్ టెనెంట్ అంటే ఏంటి? సింగిల్ టెనెంట్ అంటే ఆర్కిటెక్చర్లో కస్టమర్కి డెడికేటెడ్ ఒకటే డేటాబేస్ ఉంటుంది, ఆ డేటాబేస్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో మచ్ సెక్యూర్ ఉంటుంది, బట్ డెడికేటెడ్గా ఉంటుంది. అదే ఒక ఓన్ ఇండివిజువల్ కాంపోనెంట్ ఉంటుంది. అదే మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్లో కస్టమర్స్ ఏదైనా డేటాబేస్ షేర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపించిన డయాగ్రామ్ ప్రకారం, సో సింగిల్ టెనెంట్లో ఒక యాప్ ఉంది, ఒక సింగిల్ యాప్ అప్లికేషన్, సింగిల్ డేటాబేస్ ఉంది. సో ఆ రకంగా వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. అదే మల్టీ టెనెంట్లో చూసారా మీరు, ఒక అప్లికేషన్, ఒకటే అప్లికేషన్ ఉంది, మూడు డేటాబేసులు ఉన్నాయి. సో ముగ్గురు ఏ డేటాబేస్ అయినా షేర్ చేసుకోవచ్చు, ఏ రకమైన యాక్సెస్ అయినా తీసుకోవచ్చు. ఒక డేటా అనేది ఒకరు చూసుకోకుండా కూడా సెక్యూర్గా ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో అది ఆ రెండింటికి మధ్య అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో సింగిల్ టెనెంట్లో ఒకరే డేటాబేస్ డెవలప్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు, కానీ మొత్తం ఇండివిజువల్గా ఉంటుంది. సో అది ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అందులో, సో ఓన్లీ వన్ సెట్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. కానీ మల్టీ టెనెంట్ డిఫరెంట్ సెట్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి కదా, అది ఒక అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ కింద తీసుకోవచ్చు. కస్టమర్ని యాడ్ చేయడం చాలా ఈజీ సింగిల్ టెనెంట్లో, జస్ట్ యాడ్ చేస్తాం, డేటాబేస్ యాక్సెస్ డైరెక్ట్గా ఇచ్చేస్తాం. అదే ఇందులో డేటాబేస్ యాక్సెస్ అనేది ఒక ఆథెంటికేషన్, ఆథరైజేషన్ మనం పెట్టుకుని ఎనేబుల్మెంట్ చేసుకుని, సో ఏ డేటాబేస్ కావాలో యాక్సెస్ ఆ డేటాబేస్కే ఇచ్చి వేరే డేటాబేస్కి లేకుండా ఆ రకమైన మెయింటెనెన్స్ చేసుకోవచ్చు ఈ మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్లో. అండ్ సింగిల్ టెనెంట్ డేటాబేస్లో వన్ ఆర్కిటెక్చర్ అండ్ వన్ యాక్సెస్, సో ఆ రకంగా మనం మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. సో డిఫరెంట్ స్కీమాస్ పెట్టుకుని, స్కీమాస్కి నేమ్ స్పేసెస్ కింద యాడ్ చేసుకుని ఆ స్కీమాస్ మనం హ్యాండిల్ చేసుకోవచ్చు సెక్యూర్గా సింగిల్ టెనెంట్ ఆర్కిటెక్చర్లో. సో దీంట్లో మనం కొత్త క్లయింట్ యాడ్ చేయాలనుకుంటే న్యూ స్కీమ్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్సిబిలిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది సింగిల్ డేటాబేస్ ఉంటే కనుక. సో ఆ రకంగా మనం మేనేజ్ చేసుకోవటానికి ఈజీ అవుతుంది. అదే మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్లో కొద్దిగా కాంప్లెక్సిటీ కొద్ది యాడ్ అవుతుంది రాను రాను. ఫస్ట్లో ఈజీగా ఉన్న డేటా అనేది పెరుగుతున్న కొద్దీ మల్టీ టెనెంట్ డేటాబేస్లో కాంప్లెక్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో డ్రాబ్యాక్ సింగిల్ టెనెంట్లో ఏంటంటే ఒకటే క్లయింట్ డేటాని డిఫరెంట్ టేబుల్స్లో మనం సేవ్ చేసుకోవచ్చు అండ్ సెక్యూర్గా మెయింటైన్ చేసుకోవచ్చు. సో అవి లాజికల్గా సేమ్ ఉంటాయి, కానీ ఫిజికల్గా మాత్రం నాట్ సపరేట్ ఉంటాయి అన్నమాట. సో ఆ రకంగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో సెపరేట్ డేటాబేసెస్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ అంటే, ఒకటి సింపుల్ సెపరేట్ డేటాబేసెస్లో క్లయింట్స్ని ఎక్స్టెన్సిబిలిటీ కూడా బాగానే ఉంటుంది, స్కేలింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సెపరేట్ ఈ డేటాబేసెస్ ఉంటే కనుక. పర్సనలైజేషన్ చేసుకోవచ్చు, సింపుల్ బ్యాకప్స్ తీసుకోవచ్చు. ఒక సింపుల్ డేటాబేసెస్ అనేవి డిఫరెంట్ బ్యాకప్స్ మెకానిజం మెయింటైన్ చేసుకుని మొత్తం డేటా అనేది మనం వ్యాస్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్లయింట్స్ కూడా యాక్సెస్ అనేది డిఫరెంట్ డేటాబేసెస్ ఇవ్వచ్చు, వాళ్ళకి పెరుగుతున్న రిక్వైర్మెంట్ ప్రకారం, వాళ్ళకి పెరుగుతున్న కంటెంట్ ప్రకారం. సో ఆ బెనిఫిట్ అనేది మనకి మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్లో డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నప్పుడు హెల్ప్ అవుతుంది. యాక్చువల్గా సెపరేట్ డేటాబేసెస్ ఉన్నప్పుడు ఒక డ్రాబ్యాక్ నేనే ఏదైతే చూశానంటే, సో డేటాబేసెస్ అనే సర్వర్స్ అనేది లిమిటెడ్ ఉంటాయి, డేటాబేసెస్ కూడా లిమిటెడ్ ఉంటుంది. మనకి ఎక్కువ డేటాబేసెస్ కావాలంటే మళ్ళీ మనం పర్చేజ్ చేసుకోవాలి, ఎక్స్టెన్సిబిలిటీ అనేది మనం పెంచుకుంటూ ఉండాలి. సో అది ఒక డిసడ్వాంటేజ్ చూశాను నేను. సో అది మేనేజ్ చేసుకోవాలి.
సో మనకి ఎక్కువ డేటాబేసెస్ ఉంటే ర్యామ్ సైజ్ కూడా ఎక్కువ కావాలి కదా. సో ఆ ప్రకారం మనం డేటాబేస్ పెంచుకుంటా పోతే దానికి ఉన్న మెయింటెనెన్స్ అనేది స్లో అవ్వకుండా ఎప్పటికప్పుడు ర్యామ్ పెంచుకుంటూ ఉండాలి, కాన్ఫిగరేషన్స్ పెంచుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకునేలాగా ఎక్కువ అన్నెసెసరీ అనేది ఉండకుండా ఎక్కువ మన పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి దాని రకమైన మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా ఉండేలాగా మనం చూసుకోవాలి. సో ఇది ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ నేను యూజ్ చేస్తే కనుక ఆర్గనైజేషన్ ఏలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ క్లౌడ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ నుంచి లాగిన్ అయిన తర్వాత ఐడెంటిఫై చేస్తుంది యూజర్, ఒక ఐడెంటిఫై ప్లాట్ఫామ్ ఉంటుంది, క్లౌడ్ ఏపీఐస్ ఉంటాయి, క్లౌడ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో దీని ప్రకారమే లాగిన్ జరుగుతుంది. ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత ఆ యూజర్ రోల్ మేనేజ్మెంట్ క్లౌడ్ ఫంక్షన్స్ ఏ యూజర్ అతను అనేది చూసుకుంటుంది. ఆ యూజర్ ప్రకారం ఏ ప్రోడక్ట్కి మనం లాగిన్ చేయాలో ఏ యాక్సెస్ ఇవ్వాలో మనం డిఫైన్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ తర్వాత ప్రోడక్ట్ అనేది తీసుకుని యాడ్ ప్రోడక్ట్ అయిన తర్వాత కార్ట్కి యాడ్ చేసుకున్న తర్వాత సో ఈ డేటా అంతా మనం క్లౌడ్ సీక్వెల్ ఫంక్షనాలిటీ ద్వారా క్లౌడ్ స్టోరేజ్ చేసుకుని మొత్తం యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ చేసుకుంటాం. సో ఆర్గనైజేషన్ బి అయినా ఆర్గనైజేషన్ ఏ అయినా సరే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ దాని ప్రకారం లోడ్ చేసుకున్నాక ఈ డేటాబేసెస్ ప్రకారం 3 or 4 డేటాబేసెస్ ఉన్నప్పుడు ఆ 3 or 4 డేటాబేసెస్ అనే డేటా అనే స్పెక్ట్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇది రియల్ టైంలో మనకి మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అనేది ఇలా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ ఎగ్జాంపుల్లో ఈ ఇమేజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం ఇక మనకి ఏమవుతుంది, రిలీజ్ మేనేజ్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది, సింప్లిఫై చేసుకోవచ్చు, డేటా అనేది కొద్దిగా కాస్ట్ అనేది సేవ్ చేసుకోవచ్చు ఎందుకంటే మొత్తం అంతా ఆర్కిటెక్చర్లో కాన్సన్ట్రేట్ చేసి ఉన్నది కాబట్టి మొత్తం కంప్లీట్గా అన్ని డేటాబేసెస్ ఉపయోగించి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంటుంది కదా, సో డేటా పెరుగుతున్న కొద్ది కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంటుంది. సో ఆ రకమైన డిసడ్వాంటేజ్ అనేది ఉంది. కస్టమైజేషన్ కూడా లిమిటెడ్ అవుతుంది, సెక్యూరిటీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే సెక్యూరిటీ రెడ్యూస్ అవ్వకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకి డేటా అనేది ఫంక్షనాలిటీస్ పెరుగుతుంటాయి, మాడ్యూల్స్ పెరుగుతూ ఉంటాయి, లాజిక్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఎన్హాన్స్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో దాని ప్రకారం మనం లాజిక్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి సెక్యూరిటీ కూడా పోకుండా రెడ్యూస్ అవ్వకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మల్టీ టెనెన్సీలో కనుక సింగిల్ ఇన్స్టెన్స్ మనం ఇస్తాము, సింగిల్ ఇన్స్టెన్స్ తోటి మొత్తం డేటా కస్టమర్స్ యాడ్ చేసుకోవటం, ఆ రకంగా డేటాబేస్ అనేది లాజిక్ అనేది బిల్డ్ చేసుకోవటం అనేది ఇన్స్టెన్సెస్ ద్వారా జరుగుతూ ఉంటుంది మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్లో. సో బెనిఫిట్స్ అండ్ మెయింటెనెన్స్ రిలీజెస్ అప్డేట్స్ సింప్లిఫికేషన్స్ అన్నీ చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు ఈ మల్టీ టెనెంట్ డేటాబేసెస్లో. యూజర్ ఫర్ సాస్ పాస్ ఐఏఎస్ ఐ మీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అవన్నీ కూడా మనం ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఈ మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్లో. సో ఇవి నేను చెప్పాల్సిన బెనిఫిట్స్ అడ్వాంటేజెస్ మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్లో నేను చెప్పాలనుకుంటే. సో ఆ రకంగా నేను డిఫరెన్సెస్ చెప్పాను సింగిల్కి మల్టిపుల్ టెనెంట్ ఆర్కిటెక్చర్కి ఉన్న డిఫరెన్సెస్ అండ్ అడ్వాంటేజెస్, ఇది రియల్ టైంలో ఎలా యూజ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ ది లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆల్ అదర్ హెల్ప్ ఇంటర్వ్యూ హెల్ప్ కావాలన్నా కూడా అన్ని టిప్స్ ఇందులో ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్.